ఆధునిక జీవనశైలిలో వచ్చిన అనేక మార్పుల వల్ల చాలామంది సర్వికల్ స్పాండిలోసిస్తో బాధపడుతున్నారు. అయితే వెన్నుముకపై ఎక్కువ బరువు కానీ ఒత్తిడి వంటి కారణాలతో సర్వికల్ స్పాండిలోసిస్ వస్తుంది. అసలు సర్వికల్ స్పాండిలోసిస్ ఎలా గుర్తించాలి, ఎలాంటి వైద్య చికిత్సలు తీసుకోవాలి, అసలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి వంటి విషయాలను స్పైన్ స్పెషలిస్ట్ డాక్టర్ సుబ్బయ్య గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు. సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏమిటి? ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ ఆర్ స్పాండిలోసిస్ రెండు ఒకే విధంగా మాట్లాడతాము. ఓకే. ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంటంటే, సింపుల్గా మెడలో మనకి అరుగుదల రావడాన్ని మేము సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం. యాక్చువల్గా ఈ పదం ఏంటి అని చూస్తే, ఇప్పుడు మనం స్పైన్ని పైనుంచి కింద వరకు, స్పైన్ అనేది మన నెక్ నుంచి నెక్ బేస్ ఆఫ్ తీసుకెళ్ళాలి, అంటే ఇక్కడ నుంచి నడుము కింద భాగం వరకు స్ప్రెడ్ అవుతుంది. ఓకే. సో ఓవరాల్గా దీన్ని ఏంటంటే 3 మేజర్ ఏరియాస్ కింద మనం చెప్పుకుంటాం. ఒక మెడ భాగం కానీ, రెండోది ఛాతి వెనకాల ఉండే స్పైన్ని ఒక పార్ట్, నడుములో ఉండే నడుము దగ్గర ఉండేదాన్ని ఒక పార్ట్ కింద చెప్పుకుంటాం. ఈ నెక్లో ఉండేదాన్ని సర్వైకల్ స్పైన్ అంటాము. ఈ ఛాతి వెనకాల ఉండేదాన్ని డార్సల్ స్పైన్ లేకపోతే థొరాసిక్ స్పైన్ అంటాము. ఈ నడుములో ఉన్నదాన్ని లంబర్ స్పైన్ అంటాం. ఇప్పుడు మనకి మీరు అడిగిన క్వశ్చన్లో సర్వైకల్ స్పాండిలోసిస్ అని ఉన్నది కదా. సర్వైకల్ అంటే తప్పనిసరిగా ఈ నెక్లో ఉండే ఏరియా సర్వైకల్ ప్రాబ్లము. ఈ స్పాండిలోసిస్ ఆర్ స్పాండిలైటిస్ అంటే ఏంటంటే, ఏదైనా అరుగుదల ఉండడాన్ని అంటే ఓవరాల్గా మేము యాక్చువల్గా ఈ స్పాండిలైటిస్ అనేది ఈ కామన్ వర్డ్ అన్నమాట, అంటే జనాల్లో వాడేది వాడుక పదం అనుకోండి. దానికి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సింపుల్గా మనం చెప్పుకోవాల్సింది అరుగుదల. ఈ అరుగుదల అనేది ఈ నెక్లో ఏ పార్ట్ అయినా అరగచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వెన్ను నిర్మాణాన్ని చూస్తే, ఈ వెన్నులో అంటే మెడలో బోన్స్ ఉంటాయి, ఈ వాటిని వెన్నుపూసలు అంటాము. ఈ ప్రతి 2 వెన్నుపూసల మధ్య కుషన్ లాగా ఉంటుంది, దాన్ని డిస్క్ అంటాము. ప్రతి 2 వెన్నుపూసల మధ్య జాయింట్స్ ఉంటాయి, వాటిని ఫ్యాసెట్ జాయింట్స్ అంటాం. ఇప్పుడు ఈ డిస్క్ అరగచ్చు, ఈ ఫ్యాసెట్ జాయింట్స్ అరగచ్చు, లేకపోతే 2 కలిపి అరగచ్చు అన్నమాట. సో ఏదైనా సరే మెడలో ఉన్న స్పైన్లో అరుగుదల కనిపిస్తే దాన్ని సర్వైకల్ స్పాండిలైటిస్ అంటాం. సార్, ఎలాంటి కారణం వల్ల సమస్య వస్తుంది ఇందులో? అంటే ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది, ఈ అరుగుదల అనేది ఎందుకు వస్తుంది అనేది మనం చూస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏజింగ్ చేంజెస్ అనుకోండి, కొంతమంది 60 ఇయర్స్ అండ్ అబోవ్ పైబడిన వాళ్ళల్లో న్యాచురల్ ఏజింగ్ ప్రాసెస్ మనం చూసుకోవచ్చు ఈ అరుగుదలని. అంటే మామూలు ఏజింగ్ ప్రాసెస్ లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా అరుగుదల వస్తూ ఉంటుంది. సో ఆ విధంగానే మనం ఈ నెక్లో డిఫరెంట్ పార్ట్స్ అరుగుదల రావడానికి అవకాశం ఉంటుంది. అలానే ఈ ప్రాబ్లమ్ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళలోనే కనిపిస్తుందా అంటే కాదు. మనకి ఈవెన్ యంగర్ పేషెంట్స్, ఇంకా చిన్న ఏజ్లో 20 ఇయర్స్, 20 to 30 మధ్య ఉన్న వాళ్ళు, ఈవెన్ లెస్ దెన్ 20 ఇయర్స్ వాళ్ళల్లో కూడా మనకి ఈ స్పాండిలైటిస్ ప్రాబ్లం, సర్వైకల్ స్పాండిలైటిస్ ప్రాబ్లం కనిపించడానికి ఛాన్స్ ఉంది. వీళ్ళల్లో ఎందుకు వస్తుంది అనేది మనం చూస్తే, యాక్చువల్గా ఇది పర్టిక్యులర్ రీజన్, దీనివల్లనే వస్తుంది అనేది మనకు తెలియదు. ఓకే. బహుశా మల్టిపుల్ రీజన్స్, ఒక రీజన్ కాదు, కొంత సమ్ అమౌంట్ ఆఫ్ జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. కానీ ఎక్కువగా ఇప్పుడు తల మీద బరువులు మోసేవాళ్ళలో కానీ, ఈ వైబ్రేటింగ్ ఎక్విప్మెంట్, ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డ్రిల్స్ ఇట్లాంటి వాటిలలో వర్క్ చేసే వాళ్ళల్లో ఈ అరుగుదల ఎక్కువగా కనిపిస్తుందని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు ఏమైనా తల మీద రోజు బరువులు మోస్తూ ఉంటే డెఫినెట్గా ఆ వెయిట్ అనేది నెక్ క్యారీ చేయాలి కాబట్టి, సో దాని మీద ఒత్తిడి ఎక్కువగా పడుతుంది, అది త్వరగా అరగడానికి అవకాశాలు ఉన్నాయి. సో మనం దీనికి కారణాలు ఏజింగ్ ప్రాసెస్ 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళలోకి చూసుకోవచ్చు. యంగర్ పేషెంట్స్లో ఇది రీజన్ అని చెప్పడానికి లేదు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, కొంత జెనెటిక్ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా ఉంటాయి. ఈ ఎక్కువగా తల మీద బరువు మోసేవాళ్ళు, ఏదైనా మాన్యువల్ వర్కర్స్ మీరు చూస్తూ ఉంటారు, ఏదైనా వైబ్రేటరీ ఎక్విప్మెంట్తో పనిచేసే వాళ్ళలో కూడా ఎక్కువగా రావడానికి అవకాశం. సార్, ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు సర్వైకల్ ఫౌండేషన్ కనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఈ లక్షణాలు ఉన్నాయి అంటే, ఇందులో యాక్చువల్గా ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ని
మేము మూడు విధాలుగా చెప్పుకుంటాం. ఒకటేంటంటే ఈ యాక్సియల్ పెయిన్ అంటాం. యాక్సియల్ పెయిన్ అంటే పేషెంట్స్కి ఓన్లీ మెడ దగ్గర పెయిన్ కానీ, ఈ భుజాల మధ్యలో నొప్పి రావడం కానీ, ఈవెన్ అప్ టు ఈ షోల్డర్ వరకు, ఈ మాడు అంటారు కదా, మాడు దగ్గర నొప్పి కానీ, దీన్ని మేము యాక్సియల్ నెక్ పెయిన్స్ అంటాం. అంటే ఈ అరుగుదల ఉన్న వాళ్ళకి ఎర్లీ స్టేజెస్లో ఈ యాక్సియల్ నెక్ పెయిన్ వరకు రావచ్చు. దీన్ని ఫస్ట్ ఫేజ్ కింద చూసుకుంటాము. ఈ సెకండ్ ఫేజ్లో ఏంటంటే సర్వైకల్ స్పాండిలోటిక్ రాడిక్యులోపతి అంటాం. అంటే అర్థం ఏంటంటే ఈ అరుగుదల వలన ఈ చేతిలోకి వచ్చే నరాలన్నీ మెడల నుంచే వస్తాయి. సో ఈ నరాల మీద ఒత్తిడి పడితే వాళ్ళకి ఏమవుతుందంటే ఈ మెడ నొప్పితో పాటు ఈ చేతిలో జాలు రావడం, చేతుల్లో తిమ్మిర్లు రావడం కానీ, లేకపోతే మంటలుగా ఉండడం కానీ, చేతుల్లో ఏదైనా మొద్దుబారినట్టు ఉండడం కానీ, ఇటువంటి రావడానికి అవకాశాలు ఉన్నాయి. దీన్నే సర్వైకల్ స్పాండిలోటిక్ రాడిక్యులోపతి అంటాం. ఇంకా మూడోది ఫైనల్ ఫేజ్ సర్వైకల్ స్పాండిలోటిక్ మైలోపతి అంటాం. మైలోపతి అంటే అర్థం ఏంటంటే ఈ అరుగుదల వలన స్పైనల్ కార్డ్ మీద, స్పైనల్ కార్డ్ అనేది ఏంటంటే మెయిన్ నర్వ్, అంటే చేతులకి కాళ్ళకి అన్ని నరాలు ఆ స్పైనల్ కార్డ్లో నుంచే వెళ్తాయి అన్నమాట. సో ఆ స్పైనల్ కార్డ్ మీద ఒత్తిడి పడడం వలన పేషెంట్స్కి ఏంటంటే రెండు చేతుల్లో, అంటే ఒక చేతిలో కూడా రావచ్చు, రెండు చేతుల్లో ఇబ్బందులు ఉండటం, అంటే రేడియేటింగ్ పెయిన్ ఉండడం, తిమ్మిర్లు మంటలు మొద్దుబారినట్లు ఉండటం, ఒక్కొక్కసారి నడకలో తేడా రావడం, యూరిన్ మీద కంట్రోల్ పోవడం, మోషన్ మీద కంట్రోల్ పోవడం, ఈ కాళ్ళల్లో బలహీనత రావడం కూడా, అంటే నడవడానికి ఇబ్బంది వచ్చే స్టేజ్ కూడా రావచ్చు. అంటే కాళ్ళల్లో కండరాలు బలహీనంగా ఉండడం వలన నడవలేని పరిస్థితి కూడా రావడానికి అవకాశం ఉంది. సో ఈ మూడు స్టేజెస్ చూస్తాం. అంటే ఫస్ట్ యాక్సిల్ పెయిన్, ఓన్లీ నెక్ ఏరియాలో పెయిన్ రావడం, తర్వాత రాడిక్యులోపతి అంటాము, తర్వాత మైలోపతి, ఈ మూడు ఫేజ్లు చూస్తాం అన్నమాట. ఓకే, ఈ సమస్యను ఆలస్యంగా గుర్తిస్తే అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇందులో? ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, ఈ మైలోపతి అంటే ఈ స్పైనల్ కార్డ్ మీద ఒత్తిడి పడడం, దానివల్ల మీకు చెప్పాను యూరిన్ మీద కంట్రోల్ పోవడం, మోషన్ మీద కంట్రోల్ పోవడం, నడకలో తేడా రావడం, నడవలేని పరిస్థితి కూడా రావడం. అంటే వీళ్ళు ఒక్కొక్కసారి వీల్ చైర్ బౌండ్, బెడ్ బౌండ్, అంటే నడవలేని పరిస్థితి వల్ల కంప్లీట్గా వీల్ చైర్, ఇవన్నీ చాలా సివియర్ స్టేజ్ అన్నమాట. ఈ స్టేజ్లో సాధారణంగా ఏం చేస్తామంటే దీన్ని మెడికల్గా ట్రీట్ చేయడానికి ట్రై చేయం. ఇంత సివియర్గా ఉన్నప్పుడు ఈ స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ పడుతుంది, దానివల్ల ఇది వస్తుందని చెప్పాను కదండి, ఈ స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ని రిలీవ్ చేయడానికి, అంటే సర్జరీ చేసి ప్రెషర్ని రిలీవ్ చేస్తే ఇది రికవరీ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది లాస్ట్ స్టేజ్. ఓకే, సో ఇది ఈ స్టేజ్కి రాకుండానే మనం డిస్కషన్లో మనం చూసుకుంటే ఎర్లీగా మనం ఏదైనా సరే ప్రాబ్లం వచ్చినప్పుడు ఎర్లీగా డాక్టర్ని కలవడం, రెగ్యులర్గా చెకప్స్, వాళ్ళ అడ్వైస్ ప్రకారం మనం ఫాలో అయితే ఈ ప్రోగ్రెషన్ ఈ స్టేజ్ వరకు రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇందులో ఎలాంటి వైద్య చికిత్సలు ఉన్నాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను చెప్పాను కదండి, ఈ ఫస్ట్ ఫేజ్లో ఈ యాక్సియల్ పెయిన్ అని చెప్పాను కదండి, ఈ యాక్సియల్ పెయిన్ ఉన్న దానికి సాధారణంగా మెడికల్ ట్రీట్మెంట్ ద్వారానే దాన్ని ట్రీట్ చేయడానికి ట్రై చేస్తాం ఫస్ట్ ఫేజ్ని. ఓకే, ఈ మెడికల్ ట్రీట్మెంట్లో ఏమేమి ఉంటాయంటే మెడిసిన్సు, నొప్పి తగ్గడానికి మెడిసిన్సు, ఆ తర్వాత ఫిజియోథెరపీ, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఫిజియోథెరపీ అది ఉంటాయి అన్నమాట. సో మెడిసిన్సు ఫిజియోథెరపీ ఇస్తాము. మెడిసిన్సు ఫిజియోథెరపీ తోటి ఒకవేళ రెస్పాన్స్ రాలేదు, నొప్పి వస్తూనే ఉన్నది అనుకున్న వాళ్ళకి ఈ డిఫరెంట్ పెయిన్ మేనేజ్మెంట్ ప్రొసీజర్స్, అంటే నెక్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఇవ్వడం అనేది చేస్తాం. సో ఈ ఫస్ట్ ఫేజ్లో సర్జరీ ఉండదు, మెడికల్ ట్రీట్మెంట్కి తగ్గని వాళ్ళకి ఇంజెక్షన్ ఇవ్వటం. ఈ సెకండ్ ఫేజ్ ఉన్నది కదండి, ఈ సెకండ్ ఫేజ్ నేను చెప్పాను, ఈ స్పాండిలోటిక్ రాడిక్యులోపతి అంటే నరం మీద ఒత్తిడి పడి, చేతిలోకి వచ్చే నరాల మీద ఒత్తిడి పడి వీళ్ళకి చెయ్యి జాలు ఉండడం, చేతుల్లో తిమ్మెరలు మంటలు మొద్దుబారినట్లు ఉండడం జరగచ్చు. వీళ్ళకి కూడా ఫస్ట్ ఫేజ్లో తప్పనిసరిగా ఈ మెడికల్ ట్రీట్మెంట్ అనేది ట్రై చేయడం జరుగుతుంది. నేను మెడికల్ ట్రీట్మెంట్ అంటే మెడిసిన్సు ఫిజియోథెరపీ ఇంజెక్షన్స్ని కలిపి మెడికల్ ట్రీట్మెంట్ అంటే కన్సర్వేటివ్ ట్రీట్మెంట్ అంటాం. ఓకే, ఈ కన్సర్వేటివ్ ట్రీట్మెంట్ కింద చెప్పుకుంటాం. సో ఈ కన్సర్వేటివ్ ట్రీట్మెంట్ ట్రై చేస్తాం. ఒకవేళ ఈ కన్సర్వేటివ్ ట్రీట్మెంట్తో నొప్పి తగ్గడం లేదు
అనుకున్న వాళ్ళకి ఏం చేస్తామంటే, ఇది తప్పనిసరిగా ఆ నర్వ్ మీద ప్రెషర్ని రిలీవ్ చేసే ఆపరేషన్ చేస్తాం అన్నమాట. ఇందులో రెండు రకాల పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆపరేషన్లో కూడా ఏసీడిఎఫ్ అంటాం. ఏసీడిఎఫ్ అంటే యాంటీరియర్ సర్వైకల్ డిస్కెక్టమీ అండ్ ఫ్యూషన్. అంటే ఏం చేస్తామంటే, ఆ అరిగిన డిస్క్ని తీసేసి దాని ప్లేస్లో ఏదైనా మెష్ కానీ లేకపోతే బోన్ గ్రాఫ్ట్ అంటాం, ఎక్కడి నుంచి గ్రాయిన్ దగ్గర నుంచి బోన్ గ్రాఫ్ట్ తీసి అక్కడ పెట్టి దాన్ని మనం ఆ ఏరియాని ఫ్యూజ్ చేస్తాం. దీన్నే ఏసీడిఎఫ్ ఆపరేషన్ అంటాం. ఇంకా రెండో ఆపరేషన్ ఏంటంటే, అది కొంచెం రిలేటివ్లీ యంగ్ పేషెంట్స్లో చేస్తూ ఉంటాము, దీన్నే డిస్క్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అంటాం. డిస్క్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అంటే, ఇప్పుడు మీరు వినే ఉంటారు, ఇప్పుడు మోకాళ్ళు అరుగుదలు ఉంటే మోకాళ్ళు రీప్లేస్ చేస్తారు, హిప్ అరుగుదలు ఉంటే హిప్ రీప్లేస్మెంట్ చేయడం, అలానే ఈ అరిగిపోయిన డిస్క్ని తీసేసి ఆర్టిఫిషియల్ డిస్క్ అని పెట్టడం అనేది చేస్తాం. సో ఈ సెకండ్ ఫేజ్లో ఈ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ట్రై చేస్తాము, తగ్గిన వాళ్ళకి ఆపరేషన్ చేయడం. ఈ ఆపరేషన్లో కూడా రెండు విధానాలు ఉన్నాయి, ఏసీడిఎఫ్ విధానం లేకపోతే టోటల్ డిస్క్ రీప్లేస్మెంట్. ఇంకా ఫైనల్ ఫేజ్ ఈ స్పాండిలోటిక్ మైలోపతి అని చెప్పి చెప్పాను, అంటే స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ ఉండటం. ఈ ప్రెషర్ ఉన్న వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ సాధారణంగా ట్రై చేయం, ఎందుకంటే అది సివియర్ స్టేజ్లో ఉన్నది. తప్పనిసరిగా ఆపరేషన్ విధానం చేస్తాము. ఈ ఆపరేషన్ విధానాల్లో కూడా మూడు విధానాల కింద చెప్పుకోవచ్చు. యాంటీరియర్ సర్జరీ అంటాం, అంటే ఫ్రంట్ నుంచి నెక్ ఫ్రంట్ భాగం నుంచి చేయడం, లేకపోతే పోస్టీరియర్ సర్జరీ వెనకాల నుంచి చేయడం, ఒకసారి కంబైన్డ్ సర్జరీ అంటాం, అంటే ఫ్రంట్ బ్యాక్ రెండు వైపుల నుంచి చేయాల్సిన ఒక్కొక్కసారి అవసరం రావచ్చు. సో ఈ విధానాల ద్వారా మనం ఈ థర్డ్ ఫేజ్లో ఉన్న వాళ్ళకి చేస్తాం. సో ఓవరాల్గా ట్రీట్మెంట్ విధానాలు చూస్తే ఈ ఫేజ్ని బట్టి మనం ట్రీట్మెంట్ని సెలెక్ట్ చేసుకోవడం చేస్తాం. ఓకే సార్, ఈ సమస్యను ముందుగానే మనం మొదట్లోనే గుర్తిస్తే మందులు, అంటే మందులు వాడచ్చు అంటారా? ఎర్లీ స్టేజెస్ మనం చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు ఈ యాక్సియల్ ఫస్ట్ ఫేజ్ యాక్సియల్ పెయిన్స్, ఓన్లీ నెక్ పెయిన్, షోల్డర్ బ్లేడ్స్ మధ్య పెయిన్ ఉంటే దాన్ని డెఫినెట్గా మెడికల్గానే ట్రీట్ చేస్తాం, ఇంకా అందులో అనుమానమే లేదు, దానికి సర్జరీస్ అనేవి ఉండవు. కానీ ఇక్కడి నుంచి నెక్స్ట్ స్టేజ్కి పెరగకుండా ఈ అరుగుదలని మనం ఆపగలమా అని అంటే, అరుగుదల పెరగకుండా ఉండడానికి మనకి స్పెషల్గా మెడిసిన్స్ అంటూ లేవండి. ఓకే, ఇప్పుడు చాలామంది అనుకుంటారు ఈ మెడిసిన్ వాడితే అరుగుదల పెరగదు, అలా ఉండదు. కానీ మనం ఏంటంటే, ఇతనికి అరుగుదల ఎందుకు వచ్చింది, మనం ముందు చెప్పుకున్న ఏదైనా వీళ్ళు బరువు మోస్తున్నారా, ఒక స్థలం మీద బరువు మోసేవాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళని అది అవాయిడ్ చేయమంటాము, ఏదైనా ఈ ఎక్విప్మెంట్ వైబ్రేటరీ ఎక్విప్మెంట్తో వర్క్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వర్క్ మార్చుకోమని చెప్పి చెప్పడం, అలా చేస్తాము. తర్వాత ఏంటంటే, ఈ రెగ్యులర్గా ఈ నెక్ చుట్టూ ఉన్న కండరాలకి ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేయడం వలన, సో ఏదైనా ప్రొఫెషన్ అంటే మార్చుకోవడం, ఈ రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేస్తే ఈ అరుగుదల పెరిగే అవకాశాలు చాలా తగ్గుతాయి. కంప్లీట్గా తగ్గిపోతాయి అనైతే నేను చెప్పలేం, కానీ పెరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఓకే, సర్జరీ ఎప్పుడు అవసరం ఉంటుంది దీంట్లో? సర్జరీ ఫేజెస్ ఇప్పుడు అగైన్ మనం చెప్పినట్లు, ఈ ఫస్ట్ ఫేజ్లో చేయం, ఈ సెకండ్ ఫేజ్లో అంటే సర్వైకల్ స్పాండిలోటిక్ రాడిక్యులోపతిలో ఈ కన్సర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే మెడిసిన్స్ ఇంజెక్షన్స్ పనిచేయనప్పుడు డెఫినెట్గా మనం ఆపరేషన్ చేస్తాము. నేను ఇందాక చెప్పినట్లు ఆపరేషన్లో కూడా రెండు విధానాలు ఉన్నాయి, ఏసీడిఎఫ్ యాంటీరియర్ సర్వైకల్ డిస్కెక్టమీ ఫ్యూజన్ విధానం, రెండోది టోటల్ డిస్క్ రీప్లేస్మెంట్. అది ఈ ఫేజ్లో చేస్తాం. థర్డ్ ఫేజ్లో ఇంకా తప్పనిసరిగా మనం ఈ నరాల స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ ఉంటుంది కదా, అటువంటి వాళ్ళకి తప్పనిసరిగా సర్జరీ చేస్తాం. డాక్టర్ గారు, ఇందులో సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు సర్జరీ తర్వాత, ఇప్పుడు మనం ఏదన్నా ఫ్యూజన్ ఆపరేషన్ చేసాం అంటే, ఇప్పుడు నార్మల్గా డిస్క్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేస్తే వీళ్ళకి ఏమి బెల్ట్స్, మీరు చాలామంది పేషెంట్స్ చూసాను సర్వైకల్ బెల్ట్స్, సర్వైకల్ కాలర్స్ అంటాం వాటిల్ని, ఈ కాలర్స్ వాడుతూ ఉంటారు. ఈ డిస్క్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేసిన వాళ్ళకి సాధారణంగా ఎటువంటి కాలర్స్ కానీ బెల్ట్స్ కానీ ఇవ్వం, నార్మల్గా వాళ్ళ వర్క్ని వాళ్ళు చేసుకోమని చెప్పి చెప్తాం. అదే ఈ ఫ్యూజన్ చేసిన వాళ్ళకి 8-12 వీక్స్ అంటే 2-3 మంత్స్ ఈ కాలర్ వాడమని చెప్తాం. అంటే
ఈ ఫ్యూజన్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ కాలర్ని వాడమని చెప్తాము. ఈవెన్ ఈ ఫైనల్ ఈ థర్డ్ స్టేజ్ ఉన్నదని చెప్పాం కదా, స్పాండిలోటిక్ మైలోపతిలో ఆపరేషన్లో కూడా 8 to 12 weeks కాలర్ వాడమని చెప్పి చెప్తాము. సో ఇది ఈ కాలర్ వాడకంలో స్పెషల్గా బెడ్ రెస్ట్ అంటూ ఏమీ సజెస్ట్ చేయము, యాక్టివ్గానే ఉండమని చెప్తాం. ఏ యాక్టివిటీ వాళ్ళు ఇబ్బంది లేకుండా చేసుకోగలరు అనుకుంటే ఆ యాక్టివిటీని చేసుకోమని చెప్తాం. డాక్టర్ గారు, ప్రతి ఒక్కరూ వెన్నెముక సమస్యలతో బాధపడుతున్నారు, అంటే ఇదంతా కాపాడుకోవాలంటే ఎలాంటి సూచనలు ఇస్తారు మీరైతే? ఇప్పుడు మనం ఈ వెన్నెముక సమస్యలు ఎందుకు వస్తాయి అని చూస్తే, మనం అది వరకు ఒకసారి ఎప్పుడో చెప్పుకున్నాం ఇది దీన్ని లైఫ్ స్టైల్ డిసీజ్ కింద చూస్తామని చెప్పి, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ లేకుండా రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేయడం, అంటే ఏదో ఒకటి ఎక్సర్సైజెస్, సింప్లెస్ట్ థింగ్ అందరూ చేయగలిగింది వాకింగ్. ఈ వాకింగ్ ఎట్ దేర్ ఓన్ పేస్, అంటే ఏదో బ్రిస్క్ వాకింగ్ చేయాలని రూల్ ఏం లేదు, వాళ్ళ పేస్ తోటి వాకింగ్ చేసుకోవచ్చు. అలా రోజుకి అట్లీస్ట్ 20 to 30 minutes చేయమని చెప్తాము, అట్లీస్ట్ వారంలో 5 to 6 రోజుల పాటు చేయమని చెప్తాము. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ లేకుండా చూసుకోవడం, ప్రాపర్ సిట్టింగ్ పోస్చర్, ప్రాపర్ సిట్టింగ్ పోస్చర్ మనం కూర్చో, ఇది ఎస్పెషలీ నడుము ప్రాబ్లమ్స్ రాకుండా. ఇక్కడ ఇప్పుడు నెక్ విషయానికి వస్తే, కొత్తగా ఈ మధ్యకాలంలో టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అని చెప్పి ఒక సిండ్రోమ్ ఉన్నది, దీనికి కొత్తగా పేరు పెట్టారనమాట. టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటే ఇప్పుడు రిపీటెడ్గా ఇప్పుడు మొబైల్ ఫోన్స్ చూసి రెగ్యులర్గా చాటింగ్ చేస్తూ ఉంటారు కదా, అంటే ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇప్పుడు ఈ ఫోన్ ఇలా రెగ్యులర్గా మనం తల ఉంచి చూడడం వలన ఈ నెక్లో కండరాలు మీద విపరీతమైన స్ట్రెస్ పడటానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే, సో దాని వలన వాళ్ళకి మెడనొప్పి రావడానికి ఛాన్స్ ఉన్నది. దీన్నే మేము టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటాము. ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే యూసేజ్ తగ్గించుకోవాలి, మొబైల్ ఫోన్ యూసేజ్. అంటే ఐడియల్లీ స్పీకింగ్ ఏంటంటే ఓవరాల్గా లెస్ దెన్ 2 hours a డే ఉంటే మంచిది, అంటే అట్లీస్ట్ వర్కింగ్ ఆన్ ది ఫోన్ ఓవరాల్గా 24 గంటల్లో. సో అది ఒకటి అవాయిడ్ చేసుకోవటం మంచిది. స్మోకింగ్ వలన డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉన్నది, అందుగురించి ఒకవేళ స్మోకింగ్ చేసేవాళ్ళు ఏదైనా ఉంటే స్మోకింగ్ అవాయిడ్ చేయడం, బ్యాలెన్స్డ్ డైట్, ఈ జంక్ ఫుడ్ అది తీసుకోకుండా. జంక్ ఫుడ్ వలన మనకి బ్యాక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అంటే నెక్ ప్రాబ్లమ్స్ కానీ ఈ నడుముకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువగా వస్తున్నాయని చెప్పి తెలుస్తుంది. అందుగురించి జంక్ ఫుడ్ కాకుండా హోమ్ మేడ్ ఫుడ్, ప్రాపర్ కాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం, సో ఈ జాగ్రత్తలు మనం రెగ్యులర్గా తీసుకున్నట్లయితే ఈ నడుము మెడ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు అన్నమాట. డాక్టర్ గారు, ఇప్పుడైతే మనం చాలామందిని చూస్తున్నాం మెడకి బెల్ట్ పెట్టుకుంటుంటున్నారు చాలా వరకు అయితే, అంటే ఆ పెట్టుకోవడం వల్ల ఎంతవరకు మనకి రిజల్ట్ చూపిస్తుంది? ఇప్పుడు చాలామంది పేషెంట్స్ మేము చూస్తూ ఉంటాం, చాలామంది ఎట్లా ఉంటుందంటే బెల్ట్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఈ బెల్ట్ ఇప్పుడు డాక్టర్స్ రికమెండేషన్ లేకుండా చాలా కాలం పాటు, కొంతమంది నెలల తరబడి, కొంతమంది ఈవెన్ సంవత్సరాల తరబడి వాడడం అనేది చూస్తూ ఉంటాం. అసలు ఇందులో ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా ఏంటి అనేది చూస్తే, అసలు ఎప్పుడు వాడతాం బెల్ట్ అనేది చూస్తే, ఇప్పుడు ఈ బెల్ట్ ఎందుకు ఇస్తామంటే ఈ చుట్టుపక్కల ఉన్న కండరాలకి రెస్ట్ ఇవ్వడం అన్నమాట. ఇప్పుడు ఈ బెల్ట్ ఇవ్వడం వలన ఈ మెడలో ఉన్న కండరాలకి రెస్ట్ ఇస్తాం. ఓకే, దానివల్ల ఏంటంటే ఈ నొప్పి త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎప్పుడు వాడతారు అని చూస్తే, ఇప్పుడు పేషెంట్స్కి సివియర్ పెయిన్తో వస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్యూట్ పెయిన్ అంటాం, సివియర్గా వస్తుంది అన్బెరబుల్ పెయిన్ అప్పుడు వస్తారు. సో ఈ సివియర్ పెయిన్, ఎక్యూట్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఆ పెయిన్ నుంచి ప్రొటెక్షన్కి ఈ చుట్టుపక్కల ఉన్న కండరాలు స్టిఫ్గా తయారవడం, ఆ స్టిఫ్నెస్ వలన కొంత పెయిన్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇటువంటి వాళ్ళల్లో మేము ఏం చేస్తామంటే ఈ ఎక్యూట్ పెయిన్ ఉన్న వాళ్ళల్లో ఈ కాలర్ అది సజెస్ట్ చేయడం అనేది చేస్తాం. ఈ కాలర్ కూడా ఏంటంటే ఫస్ట్ 48 to 72 hours మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా ఏంటంటే ఈ ఫస్ట్ 48 to 72 hours ఈ మజిల్ స్పాసం, అదే మజిల్ స్టిఫ్నెస్ తగ్గిపోయి వాళ్ళకి యూజువల్గా ఆ ఎక్యూట్ నేచర్ ఆఫ్ ది పెయిన్, అంటే సివియారిటీ తగ్గుతుంది.
సో సివియరిటీ తగ్గిన తర్వాత సాధారణంగా బెల్ట్ వాడడం అనేది చేయమన్నమాట. కానీ ఇప్పుడు కొంతమంది ఏంటి, ఓకే ఈ బెల్ట్ పెట్టుకుంటే మాకు అప్పుడు నొప్పి తగ్గింది కదా, సో ఇప్పుడు నొప్పి తగ్గుతుందని చెప్పి ఈ డాక్టర్ రికమెండేషన్ కూడా లేకుండా వాళ్ళు రెగ్యులర్గా బెల్ట్స్ వాడడం చేస్తూ ఉంటారు. సో దీనివల్ల మా వీళ్ళకి ఏంటి అడ్వాంటేజ్ ఉంటుందా లేకపోతే ఏదైనా డిసడ్వాంటేజ్ ఉంటుందా అని చూస్తే, ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను ఇప్పుడు ఇది బెల్ట్ ఎందుకు ఇస్తున్నాము, ఈ చుట్టుపక్కల ఉన్న కండరాలకి రెస్ట్ ఇవ్వడం. ఇప్పుడు మీరు అదే పనిగా ఈ బెల్ట్ వాడడం వల్ల ఈ కండరాలని మీరు కంటిన్యూస్గా రెస్ట్లో ఉంచుతున్నారు. ఈ కంటిన్యూస్గా రెస్ట్లో ఉంచడం వల్ల ఈ కండరాలు ఈ బలహీనపడడం, దాని పని దాన్ని చేయలేకపోవడం అనేది చేస్తాం. ఇప్పుడు అంటే ఏంటంటే ఇప్పుడు కండరాలకు కొంత పని ఉంటుంది. ఏం పని ఉంటుంది, ఈ నార్మల్గా ఈ స్పైన్ని స్ట్రైట్గా ఉంచడం. ఇప్పుడు లేకపోతే ఈ కండరాలు సరిగా పనిచేయకపోతే మెడ ముందు కొంగిపోవడం అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ కండరాలు సరిగా పనిచేయకపోతే బలహీనపడితే రెగ్యులర్గా కాలర్ వాడడం వల్ల దానివల్ల కొత్త సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో అందుగురించి మేము ఎక్యూట్ పెయిన్, సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళకి మొదటి 48 to 72 hours ఫస్ట్ 2-3 రోజులు మాత్రమే ఈ బెల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత తీసేయమని చెప్పి చెప్తాము, ఎక్కువ కాలం వాడొద్దని కూడా చెప్తాము. మీకు సర్జరీ తర్వాత ఫ్యూజన్ ఆపరేషన్స్ చేసిన వాళ్ళకి ఫ్యూజన్ కంప్లీట్గా అయ్యేంత వరకు మొదటి 8 to 12 వారాలు 2 to 3 నెలల వరకు ఆపరేషన్ అయిన వాళ్ళల్లో ఇస్తాం, కానీ ఆపరేషన్ కాని వాళ్ళల్లో ఈ 2-3 రోజులు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ గారు, చాలామందిని మనం చూస్తూ ఉంటాం మెడ నొప్పి అనగానే పిల్లో తీసి పడుకుంటుంటారు, ఎంతవరకు నిజమంటారు ఇది? ఇప్పుడు యాక్చువల్గా చాలామంది పేషెంట్స్ కూడా నన్ను అడుగుతూ ఉంటారు, అంటే మెడ నొప్పి ఉంది సార్ నేను పిల్లో తీసి పడుకోమంటారా, పిల్లో తీసి పడుకుంటే నొప్పి తగ్గిపోతుందని చెప్పి. ఇది యాక్చువల్గా కరెక్ట్ కాదండి, అంటే పిల్లో తీసేస్తే మనకి నెక్ పెయిన్స్ తగ్గిపోవడం అనేది ఉండదు. ఇక్కడ ఇది ఏంటంటే మనకి కంఫర్ట్ ఎంత ఉంది. ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు నేనున్నాను, నాకు ఎత్తుగా ఉండే పిల్ల ఉంటే కంఫర్టబుల్గా ఉంటారు, కొంతమందికి చిన్నగా ఉండే పిల్ల ఉంటే కంఫర్టబుల్గా ఉంటారు, కొంతమందికి మీడియం హైట్ ఉంటే కంఫర్టబుల్గా ఉంటారు. ఇదేంటంటే ఏదైనా సరే కంఫర్టబుల్ పిల్లో, కంఫర్టబుల్ హైట్లో ఉన్న పిల్లోని వాడుకోమని చెప్పి చెప్తాం. అంతేగాని ఈ పిల్లో తీసేయడం వల్ల మనకి నెక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడం, లేకపోతే ఎత్తుగా ఉండే పిల్లో పెట్టుకోవడం వల్ల నెక్ పెయిన్స్ రావడం అనేది ఉండదన్నమాట. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు బాగా ఎత్తుగా ఉండే పిల్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే నెక్ ఫ్లెక్షన్లోకి, ఇలా ఫ్లెక్షన్లోకి వెళ్తుంది, అంటే ఇలా ముందుకు వెళ్తుంది అంతే కదండి. ఎత్తుగా పెట్టుకొని పెట్టుకుంటే తల ముందుకి వెళ్తుంది, అసలు మనం పిల్లో తీసేసి పడుకుంటే మెడ ఇలా వెనక్కి వెళ్తుంది. కొన్ని రకాల సమస్యలు ఉన్న వాళ్ళకి, అంటే మెడలో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి ఏంటంటే ఈ ముందు ఈ మూమెంట్ ఫ్లెక్షన్ ఎక్కువైతే ఈ స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ పడడానికి అవకాశాలు ఉంటాయి. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ మూమెంట్ వలన స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ పడడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. అటువంటి సమస్యలు ఏదైనా ఉన్నాయా అని చూసుకొని అప్పుడు వాళ్ళకి ఏం చేస్తామంటే పిల్లు తీసేయడం కాదు, యావరేజ్ హైట్ ఉన్న, అంటే మీడియం హైట్ ఉన్న పిల్లోని వాడమని చెప్పి చెప్తాం అన్నమాట. అంతేగాని ఒట్టి మెడనొప్పి వస్తే ఈ పిల్లో తీసేస్తే మెడనొప్పి తగ్గిపోవడం అనేది అయితే ఉండదు. అల్టిమేట్గా మనం చెప్పేది ఏంటంటే మీకు ఏ హైట్ పిల్లో మీకు కంఫర్టబుల్గా ఉన్నది అనేది అది చూసుకొని ఆ హైట్ ఉన్న పిల్లో వాడితే సరిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు, మీ టైం కేటాయించి మా ప్రేక్షకులకు వెన్నుముక సమస్య గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. చూశారు కదండి, ఇది వాటి కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.